ప్రస్తుతం మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఉన్నాం. సమ్మర్ లో యానిమల్స్ కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు చూద్దాం ఇక్కడ. అలాగే దాంతో పాటు కొన్ని యానిమల్స్ కు హీరోల పేర్లు కూడా పెట్టారు. తర్వాత చాలా యానిమల్స్ ను చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు. అసలు ఎలా ఉంది నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత? ఎందుకంటే లాక్డౌన్ కంటే ముందు ప్రతి ఏడాది దాదాపు 40 లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అతి పెద్ద పార్క్ గా, అంటే ఎక్కువ మంది విజిట్ చేసే అతి పెద్ద పార్క్ జూ పార్క్ గా మనం చెప్పుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత నుంచి అది కేవలం 15 లక్షలకే పడిపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది విజిట్ చేసేటువంటి జూ పార్క్ గా మనం ఈ పార్క్ ని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా యానిమల్స్ ఎక్కడ లేనటువంటి చాలా రేర్ యానిమల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అవన్నీ ఒకసారి చూద్దాము రండి. మనం జూ లోపలికి వచ్చేసాము. జూ లోపల ఇక్కడ ఒక ఎన్క్లోజర్ ఉంది చూడండి. ఆ ఎన్క్లోజర్ లోపల టార్టాయిస్లు ఉన్నాయి. అదే అండి తాబేళ్ళు. ఆ తాబేలు ఏజ్ వచ్చేసి 123 ఇయర్స్ అంట ఒకదానికి. ఇంకొక తాబేలుకి వచ్చేసి 93 ఇయర్స్ ఓల్డ్. ఈ జూలోనే మొత్తం అన్నిట్లో కూడా ఓల్డ్ యానిమల్గా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ తాబేల్ని. అయితే చూడండి పైన పట్టాలు లాంటివి వేశారు. ఆ పట్టాలకి వాటర్ ఎప్పటికప్పుడు 1 అవర్కి 2 అవర్స్కి ఒకసారి వాటర్, అంటే సమ్మర్ కేర్ కదా. సో ఇదంతా సమ్మర్ కోసం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. అలాగే సైడ్ అయితే వాటర్ కూడా కంప్లీట్గా పోసిపెట్టారు. ఇవి బోత్ వాటర్ అండ్ ల్యాండ్ మీద నివసించే యానిమల్స్ కదా టార్టాయిస్ అనేది, అందుకని వాటరు పక్కకి. ఆ తర్వాత అక్కడ కూడా ఒక చిన్న ఏమంటారు వాటర్ అరేంజ్మెంట్ చేశారు. తర్వాత రెండు వేశారు చూడండి. ఈ పెద్దదానికైతే 2 వేశారు పట్టాలు కూడా. 2 గోనె పట్టాలు, గోనె సంచులు అంటారు కదా వాటిని, 2 వేశారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా 2 గోనె పట్టాలు వేసి సమ్మర్ని నుంచి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకా వేరే యానిమల్స్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం రండి. ఇక్కడ ఒక యానిమల్ ఉంది చూడండి, పిగ్ టెయిల్డ్ మకాక్యూ అంటారంట. అదిగో అక్కడ కూర్చొని చక్కగా ఫ్రూట్స్ తింటుంది, పపాయ ఫ్రూట్ తింటుంది. పీస్ కట్ చేసి పెట్టారు, మంచిగా తింటుంది. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా కూర్చొని తింటుందో. అటు సైడ్ తిరిగి తింటుంది. కాకపోతే ఈ సీజన్లో ఎక్కువ తినటం మనం మామూలుగా, మనం మనుషులమే మామూలు ఫుడ్ తినలేము. సాలిడ్ ఫుడ్ అంటే ఎన్న ఫ్రూట్స్, జ్యూసులు, డ్రింక్స్ వీటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తాం మనం కూడా. సేమ్ అలాగే యానిమల్స్కి కూడా ఫ్రూట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు ఇబ్బంది అవ్వకుండా. అంటే హెల్త్ కూడా ఇష్యూ అవ్వకూడదు కదా, ఫుడ్ ఎక్కువ తిన్నా అంటే డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. దాని బదులు ఫ్రూట్స్ పెడితే ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫ్రూట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదిగో ఎత్తుక్కుంటుంది ఇంకో ఫ్రూట్స్ కోసం. వేరే యానిమల్స్కి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, అలాగే ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు సమ్మర్ సందర్భంగా ఒకసారి అవి కూడా చూసేద్దాం. ఇక్కడ చూడండి అల్దాబ్రా అని 2 పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. ఈ తాబేళ్లను అక్కడ రాసిన చూడండి ఫిషల్ దేశ అధ్యక్షుడు మన గౌరవనీయ భారత రాష్ట్రపతి గారికి బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మొత్తం ఇండియా అంతా సర్వే చేయించి, ఎందుకంటే రాష్ట్రపతిగా కాబట్టి ఆయన ఎవరినైనా ఎక్కడికైనా పంపించవచ్చు ఆయనకు వచ్చినటువంటి గిఫ్ట్ని. కానీ ఆయన పర్టికులర్గా హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్కి ఆ అల్దాబ్రా తాబేళ్ళని అప్పచెప్పారు. కారణం ఏంటంటే వాటికి సరైనటువంటి సంరక్షణ, సరైనటువంటి వాతావరణము, అన్ని రకాలైనటువంటి కేరు ఇక్కడ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో భారత రాష్ట్రపతి గారు 2018లో ఈ జూకి 2 తాబేళ్ళని అప్పచెప్పారట. ఇగో చూడండి ఆ 2 తాబేళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా పెద్ద, అంటే ఇందాక మనం చూసిన 123 ఇయర్స్ ఏజ్ ఉన్న పెద్ద తాబేళ్ళ కంటే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి. బట్ వీటి వయసు కూడా దాదాపు 25 ఏళ్ళు, అలాగే 26, ఒకదానికి 26 ఒకదానికి 25 ఏళ్ళు అని చెప్తున్నారు. 25 26 ఏళ్ళు. సో ఇవి కూడా పెద్ద తాబేళ్ళే చూడండి ఎంత బాగున్నాయో. ప్రస్తుతం మనం వైట్ టైగర్స్ ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూడండి 3 మనకు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ 4 ఉంటాయి, 3 కనిపిస్తున్నాయి చూడండి మనకు. అయితే వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి వాటర్ని ఎట్లా స్ప్రింకిల్ చేస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ కదా, ప్రాబ్లం రాకుండా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నారు. అయితే 4th టైగర్ కూడా వచ్చేసింది బయటకు, ఒకసారి చూడొచ్చు. ఈ 4 టైగర్స్ కూడా ఇక్కడ జూలోనే
బర్న్ అయినటువంటి, అంటే ఇక్కడే పుట్టినటువంటి టైగర్స్. చాలా కేర్ఫుల్గా టైగర్స్ అసలే నశించిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చాలా కేర్ఫుల్గా మన జూ పార్క్లో టైగర్స్ని కాపాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి కూడా ఖచ్చితంగా, స్టాఫ్కి అలాగే క్యూరేటర్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంత కేర్ఫుల్గా చూస్తున్నారు ఇక్కడ. ఇంకా చూద్దాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మిగతా యానిమల్స్కి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం జాగువార్ ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాం. ఒకసారి జాగువార్ని పైన చూడండి. స్ప్రింకిల్ చేస్తున్నారు వాటర్, కంటిన్యూస్గా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తే చల్లదనం ఉంటుందన్న ఉద్దేశంతో యానిమల్స్కు స్ప్రింకిల్ చేస్తున్నారు చూడండి. అలాగే కింద ఇక్కడ చూడండి ఇంకొక జాగువార్ లోపల ఉండింది, అయితే అక్కడ కూలర్ని పెట్టారు. బయట చూడండి ఈ వట్టి వేళ్ల చాప అంటారు కదా, అట్లాంటి మ్యాట్ పెట్టారు. అదేంటంటే తడిపితే ఎక్కువసేపు చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది మనకు, అందుకోసమే అది పెట్టారు. మనం జనరల్గా ఇంట్లో వాడుతుంటాము, అలాంటిది తీసుకొని వచ్చి ఇక్కడ యానిమల్స్ దగ్గర పెట్టారు. పర్టికులర్గా జాగువార్ దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నాం అది. దాంతోపాటు వెనకాల గోనె పట్టా కూడా పెట్టారు చూడండి, అంటే కేర్ అనమాట, డబుల్ కేరింగ్. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ హీట్ అనేది యానిమల్స్కి తగలకుండా ఉండేందుకు ఎన్ని రకాల జాగ్రత్తలు అవసరమో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ బెంగాల్ టైగర్ దగ్గర ఉన్నాం మనం. అక్కడ వాటర్ పెట్టారు కదా, ఆ వాటర్లో కూడా గ్లూకోండి మిక్స్ చేసి ఇస్తున్నారు, ఎందుకంటే కూలింగ్ కోసము. వాటికి హెల్త్ కూడా ఏమి ఇష్యూస్ అవ్వకుండా ఉండేందుకు సమ్మర్లో చాలా చాలా కేర్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు జూ అధికారులు, అలాగే జూ సిబ్బంది కూడాను. అదో చూడండి హ్యాపీగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈరోజైతే కొంచెం ఎండ తక్కువే ఉంది, అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవసరమైనవి. అందులో అయితే గ్లూకోండి కూడా మిక్స్ చేసి మరీ వాటర్ ఇస్తున్నారు. అక్కడ చూడండి ఒకసారి జూకు సంబంధించినటువంటి సిబ్బంది స్ప్రింక్లర్స్ని క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే వాటిలో డస్ట్ కానీ లేకపోతే ఏ విధమైన అడ్డంకులు ఉన్నా కూడా అవి కిందికి కరెక్ట్గా వాటర్ని పంపించలేవు కాబట్టి, పంప్ చేయలేవు కాబట్టి వాటన్నిటినీ క్లీన్ చేసి ఎప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా, స్ప్రింక్లింగ్కి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఎలిఫెంట్స్ దగ్గర ఉన్నాము. ఒకసారి చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి, ఒకటి 52 ఇయర్స్, 40 ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్నాయి. వాటి కోసమని స్పెషల్గా వాటర్ పెట్టారు ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. ఆ వాటర్ దగ్గరకు వచ్చేసి అక్కడ సేద తీరుతాయి అన్నమాట, ఎందుకంటే సమ్మర్ భయంకరమైన హీట్ ఉంది కాబట్టి. నిజం చెప్పాలంటే అసలు జూ పార్క్లో నేను వచ్చిన తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, కంపారిటివ్లీ ఒక 4-5 డిగ్రీస్ హీట్ అనేది తక్కువే ఉండొచ్చు ఇక్కడ ఖచ్చితంగా. ఇంకా ఎన్క్లోజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మరింత చల్లగా అనిపిస్తోంది. అక్కడ ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ బయటతో కంపేర్ చేస్తే 10 డిగ్రీస్ తక్కువ ఉండొచ్చేమో అనిపిస్తుంది. మొత్తానికైతే జూలో అట్మాస్ఫియరు సమ్మరు, భయంకరంగా సమ్మర్ ఉంది అని అయితే అనిపించట్లేదు ఎక్కడా కూడా. యానిమల్స్కి కూడా ఇబ్బంది కలగకుండా రకరకాలైనటువంటి కేరింగ్ తీసుకుంటున్నారు కనుక అసలు ఎలాంటి ప్రాబ్లము లేకుండా యానిమల్స్ కూడా హ్యాపీగా ఉన్నాయని చెప్పొచ్చు మన జూలో. అగో చూడండి అక్కడ వాటర్లో సేద తీరుతాయి, కానీ ఇప్పుడైతే అంత మరి ఎందుకో తింటున్నాయి అక్కడ. ఇక రెండు అక్కడే కనిపిస్తున్నాయి చూడండి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి, అక్కడ తినుకుంటూ ఉన్నాయి. అవి కాసేపు అయిన తర్వాత కానీ ఇక్కడికి రీచ్ అవుతాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకసారి ఒక బేర్ని చూడండి, అది స్పెషల్ బేర్. ఏంటంటే మలయన్ సన్ బేర్, మొత్తం వరల్డ్లోనే స్మాలెస్ట్ బేర్గా ఈ బేర్ని చెప్పొచ్చు. జనరల్గా బేర్స్ అంతా చాలా హైటు, పెద్దగా వెయిట్ తోటి, ఇట్లా పర్సనాలిటీ తోటి ఉంటాయి, బట్ ఈ బేర్ మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఏజ్ ఎంత ఉండొచ్చు అండి దీనికి? 36 ఇయర్స్. అబ్బా అంటే ఇంకా ఛాన్స్ లేదు పెరిగే ఛాన్స్. చూడండి ఎట్లా చూస్తుంది చూడండి దగ్గరికి వచ్చేసింది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా మనం మన నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో చూడొచ్చు. సమ్మర్ ఎలాగూ వెకేషన్ ఉంది కనుక పిల్లలతోటి సరదాగా మార్నింగ్ వస్తే మంచి అట్మాస్ఫియర్, కారణం ఏంటంటే చాలా గ్రీనరీ ఉంది, తర్వాత వాటర్ అంతా కూడా స్ప్రింకిల్ చేస్తా చల్లగా ఉంది. బయట క్లైమేట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ టెంపరేచర్ కూడా ఉంటుంది, సో డే అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అల్బెనో బ్లాక్ బక్స్ అంటారంట వీటిని, అంటే తెలుగులో అయితే మనం తెల్లటి శ్వేతవర్ణం కలిగినటువంటి కృష్ణ జింకగా మనం పిలుస్తాము. ఇవి కూడా చాలా రేర్ స్పీషీస్, అంత ఈజీగా ఎక్కడా కూడా ఉండవు. మన హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉంది, డెఫినెట్గా విజిట్ చేసిన వాళ్ళు ఈ తెల్ల కృష్ణ జింకల్ని కూడా చూసి వెళ్ళండి.
నా బ్యాక్ సైడ్ చూడండి జిరాఫ్ కనిపిస్తుంది. ఈ జిరాఫ్ని పర్టికులర్గా యానిమల్ ఎక్స్చేంజ్ కింద మన నెహ్రూ జూలాజికల్ పార్కుకు కోల్కతాలోని అలీపూర్ జూల్ నుంచి తీసుకుని వచ్చారు. 7 ఇయర్స్ ఏజ్ అంట. తర్వాత ఇంకొకటి అక్కడ పెద్దది కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి, 19 ఇయర్స్ ఓల్డ్. ఆ పర్టికులర్ జిరాఫ్ ఉంది ఢిల్లీ జూ నుంచి తీసుకొని వచ్చారు. యానిమల్ ఎక్స్చేంజ్ కింద కొన్ని యానిమల్స్ని మనం వాళ్ళకి ఇస్తుంటాము, ఆ వేరే జూస్ నుంచి మన దగ్గర కావాల్సినటువంటి అంటే మన దగ్గర లేని స్పీషీస్ని మన దగ్గర లేనటువంటి యానిమల్స్ని మనం తీసుకొస్తుంటాము. సో అలాంటి ఎక్స్చేంజ్లో భాగంగా ఈ రెండింటిని, ఒకటి అలీపూర్ కోల్కతా జూ అలాగే ఇంకొకటి ఢిల్లీ జూ నుంచి మన వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్కు మంచి మంచి నేమ్స్ పెడతారు. అయితే పర్టికులర్గా ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది, దానికి మాత్రం ప్రభాస్ అని పేరు పెట్టారు. దాదాపు 9-10 ఇయర్స్ బ్యాక్ ఈ పేరు పెట్టినట్టు తెలుస్తుంది. హీరో ప్రభాస్ పేరే ఆ టైగర్కి పెట్టారు, రాయల్ బెంగాల్ టైగర్. కానీ ప్రస్తుతం ఆ టైగర్ అయితే ఇక్కడ ఎన్క్లోజర్లో లేదు. కారణం ఏంటంటే సఫారీ స్టార్ట్ చేశారు మన జూలాజికల్ పార్క్లో. సో ఆ సఫారీ కోసం లోపల ఫారెస్ట్లో వదిలేశారంట. కాసేపు అయిన తర్వాత లేకపోతే ఈవినింగ్ వరకు మళ్ళీ యానిమల్ని తీసుకొని వస్తారు, ఎందుకంటే సఫారీ వెళ్ళే వాళ్ళు చూస్తారు కాబట్టి కొన్ని యానిమల్స్ని అక్కడ వదిలేస్తారు ఓపెన్ ప్లేస్లో ఫారెస్ట్లో, అలాగే కొన్ని యానిమల్స్ని ఎన్క్లోజర్స్లో అట్లే పెడతారు. మనం దగ్గరకు వచ్చి చూసేదానికి అవకాశం ఉండేందుకు కొన్నిటిని ఉంచుతారు, కొన్నిటిని మాత్రం సఫారీ కోసం వదులుతారు. సో అలా వదిలేశారు సఫారీకి, లేకపోతే మనం ఆ టైగర్ని ఇప్పుడు చూసి ఉండేవాళ్ళం, ప్రభాస్ టైగర్ని. ఓకేనా, మీరు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా చూడండి. జూ పార్క్లో యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు, చాలామందికి ఆ విషయం తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ చూడండి 15 టైగర్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ పీరియడ్ కూడా ఉంది, 2019 28th 11th మంత్, అంటే నవంబర్ 28th 19 నుంచి 20 27 11 20 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక టైగర్ని ఉపాసన కొండిదెల గారు కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఉపాసన గారితో పాటు మరో టైగర్ని పీజీఆర్ గారి అమ్మాయి పి విజయారెడ్డి గారు అడాప్ట్ చేసుకున్నారు. ఆవిడ హైదరాబాద్ కార్పొరేటర్గా ఉన్నారు, అని అందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఆవిడ అడాప్ట్ చేసుకున్నారు. అట్లా చాలామంది ఒక ఐపీఎస్ అంటే ఎక్స్ ఐపీఎస్ సన్ ఒక ఆయన యుఎస్లో ఉంటారట, ఆయన కూడా అడాప్ట్ చేస్తున్నారు, రాజు గారు ఆయన పేరు. ఇట్లా చాలామంది అడాప్ట్ చేసుకుంటున్నారు యానిమల్స్ను. నిజానికి మిగతా జూస్తో కంపేర్ చేస్తే, అంటే మిగతా జూలతోటి కంపేర్ చేసినప్పుడు మన దగ్గర అడాప్షన్స్ తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మన దగ్గరే చాలా బాగుంటుంది జూ పార్క్. నిజానికి దగ్గరగా మనం వెళ్ళి యానిమల్స్ని చూడొచ్చు, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా. చిన్నపిల్లలకి అయితే ఎల్కేజీ నుంచే స్టార్ట్ అయిపోతాయి యానిమల్స్ అంటే ఏంటి, ఏ యానిమల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. థర్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్కి వచ్చేసరికి కార్నివార్స్, అలాగే ఓర్నివర్స్, ఇట్లా ఓమ్నివర్స్, ఇలా అన్నీ కూడా హెర్బివర్స్, అంటే ఏ యానిమల్ ఏ ఫుడ్ తింటుంది, ఏ యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది, వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, ఇవన్నీ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ మనకి ఉంటుంది సైన్స్లో. తర్వాత ఈవీఎస్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా ఉంటుంది. సో అలాంటివన్నీ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా పిల్లలకి ఈ యానిమల్ ఎలా ఉంటుంది, ఈ యానిమల్ అలా ఉంటుంది అని చూపించేదానికి. రోరింగ్ వింటున్నారు కదా నా బ్యాక్ సైడ్, టైగర్ రోరింగ్ ఎలా ఉంటుంది డైరెక్ట్గా చూడొచ్చు. మిగతా జూ పార్క్స్లో ఏంటంటే బాగా క్లోజ్డ్ ఎన్క్లోజర్స్ ఉంటాయి, మనం అంత బాగా వాటిని వీక్షించలేము, క్లియర్గా మనకు కనిపించవు. బట్ మన దగ్గర జూ పార్క్ చాలా పెద్దది, అత్యంత భారీ జూ పార్క్ మనది. సో ఇక్కడ దగ్గరగా చాలా అత్యంత దగ్గర మనకి ఆ యానిమల్స్కి మధ్య పెద్దగా ఏమి అడ్డుండవు, దానివల్లనే మనం వెళ్ళి దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మన దగ్గర నెహ్రూ జూలాజికల్ పార్క్ దాదాపు 380 ఎకరాల్లో విస్తరించినటువంటి అతి సుదీర్ఘమైన పెద్ద పార్క్గా చెప్పొచ్చు. 198 స్పీషియస్కి సంబంధించిన అంటే జాతులకు సంబంధించినటువంటి 2000 పైగా యానిమల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇన్నిటిని చూడాలి అంటే కూడా అన్ని చోట్ల సాధ్యం కాదు డెఫినెట్గా. పైగా ఇప్పుడు వాళ్ళు కొత్తగా మన దగ్గర సఫారీ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి యానిమల్స్ని ఇంకా డైరెక్ట్గా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. సో ఈ హాలిడేస్లో ఇంకా 1 మంత్ ఉంది ఆల్మోస్ట్ పిల్లలకి, డెఫినెట్గా పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఫ్యామిలీతోటి 1 డే అంతా స్పెండ్ చేయొచ్చు ఇక్కడనే, అలాగే రకరకాల యానిమల్స్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా జూల్లో లేనటువంటి యానిమల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, కొన్ని చాలా స్పెషల్ యానిమల్స్ ఉన్నాయి. అన్నిటినీ డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ నాగమణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు ఈ సమ్మర్లో ఎలా తీసుకుంటున్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నేను మొత్తం విజిట్ చేశాను లోపల జూ అంతా కూడా, చాలా మంచి కేరింగ్, ఎక్కడ చూసినా కూడా అస్సలు
అంటే సమ్మర్ అనేది యానిమల్స్కి తెలియకుండా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాలండి మిమ్మల్ని. అంటే ఎప్పుడైనా యానిమల్స్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయా అండి, మీరు తీసుకున్న చర్యలు కాకుండా ఇంకేమైనా ఇబ్బంది పడుతున్నాయా? డెఫినెట్గా అండి, ఎందుకంటే డీహైడ్రేషన్, హీట్ వేవ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సేమ్ మనుషుల్లో ఎలా ఉంటాయో యానిమల్స్లో కూడా అలాగే ఉంటుంది. సో కరెంట్ అంటే ఒక 2 డేస్ నుంచి కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంది, బట్ మళ్ళీ పెరుగుతుందండి తుఫాన్ వల్ల. బట్ అదర్వైజ్ హీట్ వేవ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది ఇయర్ మనకి. సో మేము ఇన్సైడ్ ఎన్క్లోజర్ కూలర్స్ అరేంజ్ చేస్తాము, అన్ని మేజర్ యానిమల్స్ అన్నిటికి కూడా ఉంటాయి. అంటే ఎక్సెప్ట్ హెర్బివోర్స్ ఏవైతే అవుట్ సైడ్ ఉంటాయో అవి మామూలుగానే కూల్ కండిషన్లో ఉంటాయి. ఇన్సైడ్ ఉండే అన్నిటికి కూడా కూలర్స్ దాదాపు 75 కూలర్స్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత బయట ఉన్నప్పుడు కూడా వాటికి చల్లదనాన్ని అంటే ఎంతో కొంత టెంపరేచర్ తగ్గించడానికి రెయిన్ గన్స్, స్ప్రింక్లర్స్ అంటే వాటర్ని స్ప్రే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాక వాటికి డైట్లో కూడా మేము కేర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడము, గ్లూకోండి వాటర్ ఇవ్వడము. ప్రైమేట్స్ వాటికి అయితే డైరెక్ట్గా మా కీపర్స్ పిల్లలకి తాగించినట్టు బాటిల్స్ తో తాగిస్తారు గ్లూకోజ్ డి వాటర్. సో వీఆర్ టేకింగ్ అట్ మోస్ట్ కేర్, బట్ హీట్ వేవ్ అనేది అయితే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది, బీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫుడ్ కూడా నేను చూసాను ఫ్రూట్స్ పెడుతున్నారు, ఒక యానిమల్ ఫ్రూట్స్ తింటోంది. సీజనల్ ఫ్రూట్స్ అనేది ఎవ్రీ టైమ్ డైట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఫ్రూట్స్ అంటే మనకి తెలుసు అన్ని హెర్బివోర్స్కి ఉంటాయి కాబట్టి. సో పనసకాయలు దొరికినప్పుడు పనసకాయలు అరేంజ్ చేస్తాము. ఇప్పుడు మనకి వాటర్ మిలన్ ఎక్కువ దొరుకుతుంది, సో వాటర్ మిలన్, మస్క్ మిలన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో డీహైడ్రేషన్ అవ్వకుండా సీజనల్గా మనుషులకు ఎలా అయితే మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటామో వాటికి కూడా డైట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది హెర్బివోర్స్ అన్నిటికి. ఇది కాకుండా కూడా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది ఎలాగైతే మనం తీసుకుంటామో, సి విటమిన్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాటికి కూడా డైట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో వాటికి రెగ్యులర్గా సీజన్ వైజ్గా కేరింగ్ అనేది డైట్ పరంగా కూడా ఉంటుంది. సూపర్, అసలు చాలా మంచి చర్యలు తీసుకుంటున్నారండి, చూసాను నేను ప్రత్యక్షంగా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే కొన్ని యానిమల్స్కి నేమ్స్ ఉన్నాయి ప్రభాస్ అని, రీసెంట్గా ఫేమస్ అయ్యింది. యాక్చువల్గా మా ప్రభాస్ ఆల్రెడీ 9 ఇయర్స్ ఓల్డ్. అవునా? సో యా, కానీ ప్రభాస్ లేడు అక్కడ, ఇప్పుడు సఫారీలో ఉన్నాడు. సఫారీలో ఉన్నాడు. సో మీరు సఫారీకి వెళ్తే ఇఫ్ యూఆర్ లక్కీ, సో మీరు ప్రభాస్ని చూడచ్చు. ఎందుకంటే టైగర్ అనేది హైడ్ అయ్యే యానిమల్, సో మోస్ట్లీ హైడ్ అవుతూ ఉండటానికి చూస్తూ ఉంటుంది. బట్ సమ్టైమ్స్ విజిట్ చేసినప్పుడు మీకు సైట్ అవ్వచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్కి నేమ్స్ ఉంటాయా అండి? మెగా యానిమల్స్ అంటే ఇప్పుడు తక్కువ నెంబరు ప్లస్ సైజ్ పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు డీర్స్ అయితే మా దగ్గర మోర్ దాన్ 200 ఉన్నాయి, వాటన్నిటికీ నేమ్స్ ఇవ్వలేం, బర్డ్స్కి ఇవ్వలేం. తక్కువ నెంబర్లో ఉన్న మెగా యానిమల్స్ అంటే ప్రైమ్ యానిమల్స్కి అయితే కంపల్సరీ లైక్ లైన్, టైగర్ ఇలా. లైన్స్లో అయితే మాకు ఆల్రెడీ అంటే బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు వి గాట్ గుడ్ లీటర్ అనమాట. అంటే సో మొత్తం బాహుబలి టీమ్ పేర్లన్నీ ఉన్నాయి మా దగ్గర. అవంతిక ఉంది, దేవసేన ఉంది, బాహుబలి ఉన్నాడు, సో మహిష్మతి ఉండే. సో అట్లా అంటే అప్పుడు ఉన్న వాళ్ళ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో సమ్ క్యాచ్గా ఉండటానికి, యానిమల్ కీపర్స్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు కూడా పెడుతుంటారు. సూపర్, అసలు చాలా బాగున్నాయి నేమ్స్. అది ఒక అన్నోన్ కాన్సెప్ట్, బయట వాళ్ళకి ఎక్కువ తెలియదు, మేబీ తెలియదు. అవును, మీ ద్వారా తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్, ఇట్లా నేమ్స్ ఉంటాయి పెడతారు. తర్వాత ఇంకోటి కూడా తెలియదండి, ఇక్కడ చాలా యానిమల్స్ ని కొంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారు ఇయర్ వైజ్, ఇయర్స్ వైజ్ అట్లా. ఎస్బిఐ ఉంది, తర్వాత గ్రీన్ ఉపాసన గారు, తర్వాత పిజిఆర్ గారి అమ్మాయి విజయారెడ్డి గారు, ఇట్లా చాలా మంది అడాప్ట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా మేము చెప్తూనే ఉంటాము, బట్ పబ్లిసిటీ అంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఎక్కువ రీచ్ అవుతుండొచ్చు. సో అంటే వస్తారండి కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు విఐపీలో వస్తారు వాళ్ళ స్టాండర్డ్ని బట్టి. అది కాకుండా కూడా ఇండివిజువల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అస్, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ బర్త్డేకి మేము డొనేట్ చేయాలనుకుంటున్నాము ఫలానా బర్డ్ కోసం, ఫలానా యానిమల్ కోసం అని. సో వస్తుంటారు, వి హావ్ అంటే దే ఆర్ వెరీ వాల్యుబుల్ టు అస్. సో ఇంకా ఎక్కువ మంది సొసైటీలో అంటే చాలా మందికి తెలియదు, ఈవెన్ దే ఆర్ కేపబుల్ టు డొనేట్ సంథింగ్ అండ్ తెలియదు. మనసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, బట్ తెలియకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సో జూలో అనేది అడాప్షన్ ఉంది, డొనేషన్ ఉందండి. అడాప్ట్ చేసుకోవచ్చు లేదు, అడాప్షన్ అంటే సమ్ 3 మంత్స్కి, 4 మంత్స్కి, 6 మంత్స్కి, ఇయర్లీకి అట్లా ఉంటుంది. అలా చేయలేని వాళ్ళు డొనేట్ చేయొచ్చు 1 డేకి, 2 డేస్కి. లైక్ దేర్ స్పెషల్ డేస్ ఉంటాయి, బర్త్డే, మ్యారేజ్ డే అని, ఏదైనా స్మృతిలో వాళ్ళ మదర్ కోసం, ఫాదర్ కోసం, పిల్లల కోసం చేస్తుంటారు. సో దే కెన్ డూ లైక్ దట్ ఆల్సో. కొంతమంది ప్రత్యేకంగా కొన్ని యానిమల్స్ కి ఫీడ్ కోసం అని చెప్పి మెటీరియల్ కూడా తీసుకొస్తూ ఉంటారు. అంటే ఎలిఫెంట్స్ కి అరటిపళ్ళు తినిపించడానికి, షుగర్ కేన్ తినిపించడానికి అట్లా తీసుకొస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు తోచింది, అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ గాడ్ దగ్గరికి ఎలా వెళ్తారో కొంతమంది అలా వస్తారు. అంటే మేము వీటికి పర్టికులర్ గా ఫీడ్ చేయాలనుకుంటున్నాము,
సో ఆఫ్టర్ మా వెటర్నరీ టీమ్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్ కూడా మేము మా అనిమల్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాటి హెల్త్ ఇష్యూస్ అవ్వకూడదు. ఎవ్రీథింగ్ ఏదైతే అనిమల్ కి వెళ్తుందో ఫీడ్ రూపంలో ఖచ్చితంగా వెటర్నరీ టీమ్ అనేది ఎగ్జామిన్ చేసిన తర్వాత వెళ్తుంది. మీ దగ్గర వెటర్నరీ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి, నాకు తెలుసు, గతంలో కూడా చూశాను నేను. పాత జూ కాబట్టి వి హావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ వెటర్నరీ టీమ్. డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు, హీస్ ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ జూ అన్నమాట. సో నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్ ఇన్ తెలంగాణ స్టేట్ వెటర్నరీ వింగ్ లో, శంభులింగం గారు అని. సో చాలా మందికి తెలియదు మా దగ్గర అనిమల్స్ కి మేము టూత్ ఏమన్నా వచ్చినా కానీ చిన్న సర్జరీ చేస్తాము, అవి ఏమైనా ఇన్ఫైటింగ్ చేసుకొని డీస్ ఏమైనా అయినా కానీ వాటికి కూడా సేమ్ మనుషులకు చేసినట్టే ఫ్రాక్చరింగ్ అవన్నీ చేయడము, స్టిచ్చింగ్ చేయడము. సో చాలా కేరింగ్ ఉంటుంది మా దగ్గర. ఇన్ పేషెంట్ హౌస్ ఉంది, క్వారంటైన్ బ్లాక్ ఉంది. సో ఇన్సైడ్ తీసుకొని కూడా కొన్ని రోజులు ఇన్ పేషెంట్ గా కూడా ఉంటాయి మా అనిమల్స్. సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి హోమ్ కి పంపించినట్టు వాటి ఎన్క్లోజర్ కి పంపించడం జరుగుతుంది. అలా లోపల లోపల కొట్టేసుకుంటాయి అండి అప్పుడప్పుడు ఎక్కువ నెంబర్ అయినప్పుడు, ఎస్పెషల్లీ మేల్స్ ఫైటింగ్ ఎక్కువ. ఓకే, రైట్. మొత్తానికి ఎవరన్నా కావాలంటే అయితే అడాప్ట్ చేసుకోవచ్చు. మినిమం ఎంత అమౌంట్, మ్యాక్స్ ఎంత అమౌంట్ అండి, ఏమన్నా ఉందా ఫిక్స్? వి హ్యావ్ అవర్ బ్రోచర్ అండి, అంటే అనిమల్ అడాప్షన్ అనేది పర్ డే ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసి మేము పబ్లిష్ చేయడం జరిగింది. వి విల్ షేర్ విత్ యూ. అదర్వైజ్ ఈవెన్ డొనేట్ చేయాలనుకునే వాళ్ళకైతే మినిమం 100 రూపీస్ నుంచి కూడా దే కెన్ డొనేట్ అన్నమాట. అప్ టు ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఓకే, అడాప్షన్ కి మాత్రం ఏమైనా పర్టికులర్ గా ఉందా అండి? అడాప్షన్ కి అయితే పర్టికులర్ గా ఉంది అండి. అంటే ఇప్పుడు ఎలిఫెంట్ అనుకోండి, దానికి ఇయర్లీ ఎంత అవుతుంది అని చెప్పేసి దాన్ని మనం చేస్తాము. అది కూడా పబ్లిక్ కి రీచ్ అయ్యే పొజిషన్ లోనే ఉండేలాగా కేర్ తీసుకుంటాం. అదే అదే, యాక్చువల్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 30-40% అరైవ్ అయ్యేలాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.